భారత దేశంలో భూ సంస్కరణలు భారత దేశంలో పుట్టిన ఎపిక్స్ ఇతిహాసాలైన రామాయణ మహాభారతాలైన ప్రారంభించి ముగించొచ్చు కానీ భారత దేశంలో భూ సంస్కరణల హిస్టరీ మొదలు పెడితే మాత్రం దాని ముగింపు అనేది అనంతం ముగింపు కుదరదు చాగంటి కోటేశ్వర్ లాంటి వాళ్ళు కూడా ఇది ఈ సంక్లిష్టతను భరించలేరేమో ఓకేనండి ఇప్పటికీ మన భారతదేశంలో మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పూర్వపు తమిళనాడు పూర్వపు తెలంగాణ పక్కన పెట్టండి ఇప్పుడు ప్రస్తుత ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళినా ఈ పూర్వపు సంస్థలు 100 200 సంవత్సరాల క్రితం సంస్థానాలు దివాణాలు మనం చూడొచ్చు ఇప్పటికీ సంస్థానాలు దివాణాల కింద భూములు అలాగే ఉన్నాయి వేల ఎకరాలు ఇది ఏంటండి అంటే ప్రజలకు అర్థం కాదు ప్రజలకు అర్థమైన ఇది ఇంతేనేమో ఇది ఎప్పుడు ఇలాగే ఉంటదేమో ఇది మన కర్మ భారతీయ సమాజంలో ఒకటి ఉంటదండి ఇది మన కర్మ పోనీలే వాళ్ళ పుణ్యాన వాళ్ళు పోనే వాళ్ళ పాపానాలు పోనే ఇది వదిలేయడం అనేది ఒక ఉపేక్షమైన ధోరణి ఉంటుంది ఉపేక్ష ధోరణి ప్రజల్లో ఈ ఉపేక్ష ధోరణి వచ్చిందంటే దాని కారకులు ప్రజలు కాదు ఈ చేస్తున్న వ్యవస్థ ఎంతది దారుణంగా ఉందో చూడండి భారతదేశంలో ఇప్పుడు గుడ్ గవర్నెన్స్ ఓకే మంచి పాలన అంటాం ఎంతో మంచి పాలన వస్తుంది కానీ భారతదేశంలో విఫలమైన చట్టాలు కొన్ని ఉంటాయండి అందులో ఏంటంటే వరకట్న నిషేధ చట్టం భూ సంస్కరణ చట్టాలు అతి ఘోరంగా విఫలమైనవి ఓకే డ్రాస్ట్ మిజరబుల్ ఫెయిల్యూర్ అన్నమాట ఇవి చూడండి ఈ హిస్టరీ చూద్దాం ఒకసారి జాగ్రత్తగా వినండి భారతదేశంలో భూ సంస్కరణ హిస్టరీని నేను చేయబోతున్నా 100 పైబడి భారతదేశం భూ సంస్కరణ చట్టాలని చాలా మీకు క్లుప్తంగా చెప్తాను వినండి స్వాతంత్ర్యం వచ్చింది భారతదేశానికి స్వాతంత్రం రావడం అంటే చాలా చిన్నగా చూడకండి 1500 పాటు అంటే 792లో సింధు ప్రావిన్స్ ప్రస్తుత పాకిస్తాన్ అప్పుడు బంగ్లాదేశ్లో ఉండదు అక్కడ పర్షియన్స్ వచ్చి అటాక్ చేస్తారు అప్పటి నుండి 1947 వరకు సుమారు 1500 పాటు భారతదేశాన్ని భారతీయులు పరిపాలించుకోలేదు అటువంటిది 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చింది అంటే భారతీయులు పరిపాలించుకోవడానికి వచ్చారు దీనికి ముందు సుమారు 250 బ్రిటిష్ పరిపాలించాడు ఈ బ్రిటిష్ కాలం అంటే సుమారు 10,000 భారతీయ సాంస్కృతిక చరిత్రలో అతి దుర్భరమైన పరిస్థితి ఇండియాస్ పొజిషన్ ప్లమ్మేటెడ్ టు లోయెస్ట్ పొజిషన్ అండి దుర్భరాతి దుర్భరమైన పొజిషన్ అన్నమాట ఈ దుర్భరమైన పొజిషన్లో బ్రిటిష్ వాడు భారతదేశాన్ని ఊపిరాడకుండా చేసింది భూముల ద్వారా భూ యాజమాన్యాన్ని మార్చి వాడు ఆధీనంలో తీసుకోవడం వల్ల ఇదే డబ్బు వాడికి ఎక్కువ వచ్చింది ఈ డబ్బే ఇంగ్లాండ్లో వాడికి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ పారిశ్రామిక విప్లవం వచ్చింది అర్థమైందండి ఇంతటి భూ సంస్కరణలు ఎంత అనగదొక్కాడంటే వాడు అంత దారుణం వాడు క్రియేట్ చేసిన వాళ్ళే ఈ భూస్వాములు ఈ దివాణాలు ఇవన్నీ ఓకే ఇది భారతదేశం అంతా ఉంది ఒక్క ప్రాంతం అనేది కాదు అతి సుసంపన్న ప్రాంతాల భారతదేశంలో ఉన్న బెంగాల్ ఈ పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కోస్తల్ తంజావూర్ బెల్ట్ ఆంధ్ర కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతాలు అన్ని ప్రాంతాల్లో వాడు క్రియేట్ చేసేసాడు వాడు తయారు చేసిన వాళ్ళే భూస్వాములు జమీందారు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళారు కానీ వీళ్ళు అలాగే ఉన్నారు ఇదండి ఇప్పుడు దీనికి వద్దాం ఇప్పుడు స్వతంత్రం వచ్చింది మొట్ట రాజ్యాంగం తయారు చేశారు అంబేద్కర్ పూలే వివిధ సంస్కరణవాదులు ప్రతిఫలాలు వాళ్ళ యొక్క ఆశలు ఆకాంక్షలు 200 బ్రిటిష్ను ఓడించిన సంఘ హీరోస్ అన్సంగ్ హీరోస్ అని ఉంటారండి అంటే తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఝాన్సీ లక్ష్మీబాయి గాంధీ అంబేద్కర్ వీళ్ళందరూ మనకు తెలుసు ఎంతోమంది తెలియని నాయకులు మనకు ఉన్నారు భారతదేశానికి వాళ్ళ ప్రాణాలు నర్పించారు అందుకు కొన్ని వేలాది మంది అనమాట అది ఇది సింపుల్గా చెప్పాలంటే మీకు వందే మాత్రం అనే పాటను మీరు ఎప్పుడైనా విన్నారనుకోండి ఒక గాయత్రి మంత్రం లేదా ఒక అద్భుతమైన మంత్రం లాగా మనకు కనిపిస్తుంది ఎందుకో తెలుసా మీకు ఒక చర్చిలో మాస్క్లో ఒక టెంపుల్లో కూర్చోగానే దేవుడి పేరు వినగానే మనకు గుర్తొచ్చే ఒక దైవత్వం వస్తుంది వందే మాత్రంలో ఎందుకో తెలుసా ఎంతో వేలాది మంది మనకు తెలిసిన వాళ్ళు వేలాది మంది మనకు తెలియని వాళ్ళు అన్సంగ్ హీరోస్ వందే మాత్రం గీతం ఏంటో చనిపోయారు అది అందువల్ల వందే మాత్రానికి అంత శక్తి కూడా ఉంటుంది అన్నమాట అర్థమైందండి ఈ విధంగా వాళ్ళ ఆశలు ఆకాంక్షలు అన్ని భారత రాజ్యాంగంలో చొప్పించి రాజ్యాంగం తయారు చేశారు అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ మోడర్న్ మను అంటారు ఆయన్ని అర్థమైందా ఆర్కిటెక్చర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని ఎందుకంటే ఇందుకే ఓకేనండి ఈ ఆశలు ఆకాంక్షలు మోసుకొచ్చిన ఈ రాజ్యాంగం 1950 జనవరి 26 వచ్చిన తర్వాత 1951-52లో మనకు మొట్టమొదటి సాధారణ ఎన్నికలు జరిగినాయి సాధారణ ఎన్నికలు జరగగానే పార్లమెంట్ సమావేశమైంది నెహ్రూ గారు కూర్చున్నారు ప్రైమ్ మినిస్టర్గా పార్లమెంట్లో ఉన్నారు అంబేద్కర్ ఉన్నారు ఓకేనండి జగజ్జీవన్ రామ్ ఉన్నారు
ఎంతో మంది రిఫార్మిస్ట్స్ ఉన్నారు, అద్భుతమైన నాయకులు, వల్లభాయ్ పటేల్, బాబు రాజేంద్ర, అందరూ అక్కడ సమావేశంలో భాగమే. బాబు రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతిగా ఆయన అక్కడ ఉండరు. అంతే, ఈ విధంగా ఉన్నప్పుడు మొట్టమొదట ఒక బిల్లు ప్రవేశపెట్టారు అందులో. ఆ బిల్లు పేరే భూ సంస్కరణల చట్టం. ఈ చట్టాన్ని అంతకుముందు జేసీ కుమారప్పన్ అని ఒక కమిటీ వేశారు 1948లో స్వతంత్రం రాగానే. కానీ 1949లో దాని రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ ఆధారంగా ఈ భూ సంస్కరణల చట్టాన్ని అని పార్లమెంట్లో పెట్టారండి. భారతదేశంలో అతి గొప్ప నాటకం బయటపడింది. ఈ భూ సంస్కరణ చట్టం అమలు పరచదే వాళ్ళు ఆమోదించరు, ఎన్నో రుసుకులు చూస్తారు, రంధ్రాలు పెడుతూ ఉంటారు తప్పించుకోవడానికి. ఏంటి, నెహ్రూ గారు కోపం వచ్చి ఆయన కన్నెర చేస్తాడండి. ఆయన నెహ్రూ భారతదేశం మొట్టమొదటి ప్రధాని కాదు, ఆయన 8 సంవత్సరాల జైల్లో జీవితం గడిపాడు స్వతంత్రం కోసం. గొప్ప నాయకుడు భారతదేశ చరిత్రలోనే. ఈ రామచంద్ర గుహ చెప్తాడండి, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ప్రైమ్ మినిస్టర్ సో ఫార్, అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత అతి శక్తివంతమైన ప్రైమ్ మినిస్టర్ గొప్పడు ఎవరంటే నెహ్రూ అంట, తర్వాత ఇందిరా అంట. ఆయన చెప్తారు రామచంద్ర, ప్రస్తుత చరిత్రకారుడు ఆయన రామచంద్ర గుహ. ఓకేనండి, ఆ విధంగా నెహ్రూ కన్నెర చేసేటప్పటికి అందరూ భయపడతారు. అప్పుడు ఏదో అమలు జరిగింది. అసలు ఎందుకండి, స్వతంత్రం వచ్చింది, భారతీయులందరూ సంతోషంగా ఎదురు చూస్తారు 40 కోట్ల మంది, కానీ స్వతంత్ర ఫస్ట్ చట్టం ఎందుకు అమలు జరపలేదండి? ఎందుకు అమలు జరపడానికి ఎందుకు ఇంత లేటు? 2 డికేడ్స్ పెట్టిన తర్వాత 1970 కానీ మొట్టమొదటి పూర్ణ చట్టం రాలేదు, అది కూడా లొసుకుంతుటి వచ్చింది. ఎందుకు జరిగిందో తెలుసా? విచిత్రమైన సంఘటన. ఓకే, ఒక సర్ప్రైజింగ్, కానీ చెప్పిన తర్వాత మీకు సర్ప్రైజింగ్ అనిపించదండి. ఎందుకు అనిపించిందండి చూడండి, ఆ పార్లమెంట్లో కూర్చున్న పార్లమెంట్ సభ్యులందరూ ఎవరనుకుంటున్నారండి? ఒకప్పుడు బ్రిటిష్ తయారు చేసిన భూస్వాములు, గాంధీ డ్రెస్ వేసుకుని డ్రెస్ మార్చుకుంటున్న భూస్వాములే. అందుకు వాళ్ళ చట్టం ఇష్టం లేదు. వాళ్ళ భూస్వామ్యాన్ని రక్షించుకోవడానికి, వాళ్ళ భూములను రక్షించుకోవడానికి గాంధీ టోపీ, గాంధీ డ్రెస్ పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చారు స్వతంత్రోద్యమం తర్వాత. అంటే స్వతంత్రం వచ్చింది కానీ ఈ చట్టం అమలు జరపడానికి దిక్కు లేదు, ఎందుకంటే అదే భూస్వాములు వచ్చారు. ఇప్పటికీ అదే భూస్వాములు భారత పార్లమెంట్లో చాలా నాయకులుగా చలామణి అవుతూ ఉంటారు. మీకు భారతదేశం అంతా కనిపిస్తుంది. ప్రతి సామాన్య మానవుడు, చిన్న షెడ్డు వేసుకున్న వ్యక్తి కూడా గుర్తించగలుగుతాడు. ప్రతి ప్రాంతంలో, పంజాబ్, హర్యానా రిచెస్ట్ ప్రాంతాల్లోనే కాదు, కేరళ, వెస్ట్ బెంగాల్ నక్సలిజం వచ్చిన భూముల్లో కూడా, ప్రజాస్వామ్యం బాగా బలపడిన ప్రాంతంలో కూడా భూస్వాములు ఉంటారు. ఓకే, విద్య, ఓ అక్షరాస్యత 90% దాటిన చోట కూడా ఉన్నారు. పంజాబ్, హర్యానా, తంజావూరు, కావేరీ డెల్టా, ఈ మైసూరు డెల్టా, మైసూరు ప్రాంతం సుసంపన్నమైన సారవంతమైన ప్రాంతం, మహారాష్ట్ర కొంకణ తీరం, కేరళ తీరం, మహానది తీరం, కృష్ణా గోదావరి బేసిన్లో కూడా భూస్వాములు ఉన్నాయి. ఇప్పటికీ ఉన్నారు, దివాణాలు సంస్థానాలు ఉంటూనే ఉన్నాయి. చూడండి, ఇంతటి ఒక రాజు హిస్టరీ చూస్తే, ఈ భారతదేశంలో భూ సంస్కరణ అనేవి బ్రిటిష్ వాడు తయారు చేసుకున్నాడు. 1793లో జమీందారీ వ్యవస్థను పెట్టాడు. తర్వాత 1820లో రైత్వారీ వ్యవస్థను పెట్టాడు మన్రో. ఆంధ్రప్రదేశ్ ప్రాంతం అంతా అదే ఎక్కువ ఉంటుంది, రైత్వారీ. తర్వాత మహల్వారీ సిస్టమ్ పెట్టాడు. ఇందులో భాగం ఎందుకు పెట్టాడు అంటే బ్రిటిష్ వాడు డైరెక్ట్గా పరిపాలించలేడు, అందువల్ల రైతుకి ప్రభుత్వానికి మధ్యలో వీళ్ళంతా మధ్యవర్తులు అనమాట. రైతుల నుంచి పీడించి తేయడం, వసూలు చేయడం, కొంత భాగం ఉంచుకోవడం, గవర్నమెంట్కి ఇవ్వడం. గవర్నమెంట్ గ్యారంటీ సిస్తూ వచ్చేస్తుంది. బ్రిటిష్ వాడు కదా, వాడికి అవసరం లేదు, రైతులు లేకపోతే వాడికి ఎందుకు? అందువల్ల ఈ మధ్యవర్తులు ఏంటి, భారతీయులే. కానీ వాడు బ్రిటిష్ వాడు తీసుకున్న ఏజెంట్లు. అందుకని 1857 తిరుగుబాటులో భారతీయులు ఎవరంటే బ్రిటిష్ ప్రభుత్వాన్ని అటాక్ చేయలేదండి ఎక్కువ. ఈ జమీందారీ చట్టాలకు సంబంధించిన సిహనాలని ఎక్కువ అటాక్ చేస్తారు, అందుకే భయపడతారు వాడు. ఈ జమీందారులనే వాళ్ళు బుల్వార్గా వాడుకున్నారు, మధ్యవర్తులుగా తన పరిపాలన రక్షించుకోవడానికి వాడుకున్నాడు బ్రిటిష్ వాడు. 1857 తిరుగుబాటు విఫలం అవడంలో అతిపెద్ద కారకులు జమీందారులు కూడా, రైత్వారి మహల్వారీలు. ఓకేనండి, ఇది పొందల ఇలా బ్రిటిష్ వాడికి తయారు చేసిన రైత్వారి, మహల్వారి, ముఖ్యంగా జమీందారీ వ్యవస్థ. జమీందారీ 68% భూభాగం ఉంది భారతదేశంలో. తర్వాత రైత్వారి 20%, తర్వాత 5% ఇది ఉండేది మహల్వారీ సిస్టమ్. ఇలా జమీందారులు, ఈ మధ్యవర్తులు ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో, ఈ మధ్యవర్తులు రైతుకి ప్రభుత్వానికి మధ్య 100 మంది ఉండేవారంట. వీళ్ళే వడ్డీ వ్యాపారులు. ఇది ఇప్పటికీ భారతదేశం స్వతంత్రం వచ్చిన వడ్డీ వ్యాపారం నుంచి విముక్తి కానీ వేరేది విధంగా సంభవించిన ఇంకా ఉంటూనే ఉన్నారు వాళ్ళ ఎగ్జిస్టెన్స్ అండి. ఎందుకు విఫలమైందండి? భారతదేశానికి స్వతంత్రం వచ్చే 75 సంవత్సరాలు అయింది. అద్భుతమైన రాజ్యాంగం, అద్భుతమైన ప్రజాస్వామ్య వ్యవస్థ, మదర్ ఆఫ్ ఆల్ డెమోక్రసీ అని చెప్తారు ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గారు. తిరుగు లేదు ఆ విషయంలో. 73-74 రాజ్యాంగ సవరణ చట్టాలు కూడా మనం తయారు చేసుకున్నాం. వండర్ఫుల్ ప్రజాస్వామ్యం, వైబ్రెంట్ డెమోక్రటిక్ నేషన్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్ అంటాం మనప్పుడు.
ओके చాలా డైనమిక్ గా ఉంటుంది ఈ వ్యవస్థ మన భారత ప్రజాస్వామ్య వ్యవస్థ కానీ వీళ్ళు ఎలా ఉండగలుగుతున్నారండి అంటే చూద్దాం ఎలాగో ఇప్పుడు 1957 లో మొట్టమొదటి భూ సంస్కరణ చట్టం వచ్చింది కానీ అది రంధ్రాలు పెడుతూ పెడుతూ ఉన్నారు 1951 లోనే ఈ ప్రాథమిక హక్కులు రాజ్యాంగ సవరణ రాజ్యాంగం తయారు చేసుకున్న ప్రాథమిక హక్కులు ని సవరించవలసి కూడా వచ్చింది మొట్టమొదటి రాజ్యాంగ సవరణ ఎందుకంటే ఆస్తి హక్కును తీసేశారు ఆర్టికల్ నిబంధన 31 నుండి ఎందుకంటే భూ సంస్కరణ అమలు పరచడానికి తర్వాత అండి అతి గొప్ప విచిత్రం ఏంటంటే మనకి ప్రాథమిక హక్కులని చాలా ఇంపార్టెంట్ భారత రాజ్యాంగానికి అది ఒక ఆత్మలంటే అన్నమాట ద సోల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటారు అంబేద్కర్ కూడా ఇటువంటి ప్రాథమిక హక్కులు ఉల్లంఘన చేయడానికి లేదు ప్రభుత్వం ఈ భూ సంస్కరణ చట్టంలో ఈ భూస్వాములు తన భూములను లాక్కోవాలంటే హక్కులు ఉల్లంఘన జరిగింది అందుకని కోర్టులకు వ్యవధిని తగ్గించడానికి కోర్టుల జోక్యాన్ని తగ్గించడానికి భారత ప్రభుత్వం ఏం చేసిందంటే భారత పార్లమెంట్ షెడ్యూల్ 9 చూడండి ఎంత గొప్ప బ్రహ్మాస్త్ర పసుపుదాస్త్రం లాంటిదన్నమాట అది భారత రాజ్యాంగంలో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోలేదు ఈ 9వ షెడ్యూల్ తయారు చేశారు భారత రాజ్యాంగంలో చొప్పించారు అంటే ఈ భూ సంస్కరణ చట్టాలు అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు చేసిన ఈ భూ సంస్కరణల చట్టాలని ఈ 9వ షెడ్యూల్ కింద తీసుకొస్తే ఏ న్యాయస్థానం కూడా దాన్ని అడ్డుకోలేదు సో ఈ విధంగా భూ సంస్కరణ చట్టాలను అమలుపరచాలి అది కూడా ఇందులో భాగం రాజ్యాంగంలో చెప్పిన ఆదేశ సూత్రాలు ఉంటాయండి డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ప్రాథమిక హక్కులు ఎంత ముఖ్యమో ఆదేశ సూత్రాలు కూడా అంతే ముఖ్యం ప్రాథమిక హక్కులు పౌరులకు ఇవ్వబడితే ఆదేశ సూత్రాలు ప్రభుత్వం ఈ పని చేయమని చెప్పేవన్నమాట ఈ రెండే రాజ్యాంగానికి మూలం ఇదే కేశవానంద భారతి కేసులో 1973 లో మనకు తెలుస్తుంది కూడా ఈ ఆదేశ సూత్రాల అమలు అంటే ఏమీ లేదండి భారత రాజ్యాంగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంటే అంబేద్కర్ చెప్పిన ఉద్దేశం కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో చెప్తారని ఆయన చెప్పిన ఏంటంటే భారత రాజ్యాంగ ముఖ్య లక్షణాలన్నీ చెప్పాలంటే మూడే మూడు పదాలు మీకు బ్రీఫ్గా చెప్తున్నా సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం ఈ వరుసగా పలకాలండి సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం అదేంటంటే సోషల్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం ఈ మూడు పదాలను మళ్ళీ ఒక్క పదంలో చెప్పవచ్చు అదే సంక్షేమ రాజ్యం సంక్షేమ సమాజంని స్థాపించాలి సంక్షేమ చూడండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రైతు బంధు అని తెలంగాణలో అక్కడ రైతు భరోసా ఆంధ్రప్రదేశ్లో ఈ పథకాలన్నీ ఈ సంక్షేమ పథకాల కిందకు వస్తాయి అంటే ఫ్రీబీస్ అనకండి తొందరగా అద్భుతమైన పథకాలు జరుగుతున్నాయి ఆంధ్ర తెలంగాణలో వండర్ఫుల్ ఉంటున్నాయి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కూడా అద్భుతంగా ఉపయోగపడుతున్నప్పుడు జగన్ గారు కేసీఆర్ గారు చేసే మీకు పథకాలు చూస్తే సంక్షేమ పథకాలు అటు ఫ్రీబీస్ అనకూడదు ఉచితాలు అనకూడదు ఓకేనండి ఇవన్నీ సంక్షేమ రాజ్యంలో భాగంగా చేస్తూ ఉంటారు మీకు ఉదాహరణ చెప్తున్నా భారత రాజ్యాంగం ముఖ్య లక్షణమే సంక్షేమ రాజ్యం సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం ఫస్ట్ సామాజిక వస్తేనే ఆర్థిక వస్తే ఆర్థిక వస్తేనే పొలిటికల్ వస్తుంది రాజకీయ న్యాయం వస్తుంది సామాజిక న్యాయం చేయాలంటే భూ సంస్కరణ అమలు జరపాలి ఇది ఆదేశ సూత్రాల్లో ఇండైరెక్ట్గా ఉంది రాజ్యాంగంలోనే కాబట్టి ఈ అమలు కోసం 9వ షెడ్యూల్ తయారు చేశారు దీని అమలు కోసం వందలాది భూ సంస్కరణ చట్టాలు చేశారు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ భూ సంస్కరణ అనేవి రాష్ట్ర జాబితాలోకి వస్తాయి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఒక చట్టం రాష్ట్రాలు అమలుపరిచే బాధ్యత ఈ విధంగా 1951లో చేసిన చట్టం ఈ భూస్వాములు రాజకీయ నాయకులుగా మారి తెల్ల డ్రెస్ వేసుకుని పార్లమెంట్లో ఇవన్నీ లొసుకులు పెట్టి ఆమోదింపకుండా చేసి ఎన్ని అడ్డంకులు పడినా నెహ్రూ గారు వీళ్ళు అప్పుడున్న గొప్ప గొప్ప నాయకులు ఫలితంగా చట్ట రూపంలో వచ్చింది కానీ రంధ్రాలు పెట్టారు వాళ్ళు ఇది 1971 కానీ ఒక రూపం సంతరించుకోలేదు చూసారా రెండు దశాబ్దాలు పట్టింది అది సంతరించుకోవడానికి ఈ రెండు దశాబ్దాల తర్వాత అమలుపరిచింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూడండి 1972లో వచ్చింది భూ సంస్కరణ చట్టం సీలింగ్ యాక్ట్ అని ఎన్నో చట్టాలు వచ్చినాయి మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆతో 71లో వచ్చిన చట్టంలో నుంచి ఈ సర్ప్లస్ అంటే భూ గరిష్ట పరిమితిని పెట్టి ఈ మిగిలిన భూముల్ని సేకరించి ప్రభుత్వం మళ్ళీ దాన్ని రీడిస్ట్రిబ్యూట్ ఆయన వచ్చే ఎక్కువ చేశారు లక్షలాది ఎకరాలు అంటే అప్పుడు దాకా జరుగుతూనే ఉంది చూసుకోండి ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లక్షలాది ఎకరాలు పంచిపెట్టారంటే అప్పుడున్న భూ సంస్కరణ చట్టాల్లో అప్పుడు అంటే స్వతంత్రం వచ్చిన మూడు దశలు ఆయన ఇచ్చేంతవరకు పరిపాలన జరగలేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో గుర్తుపెట్టుకోండి ఇది ఉదాహరణ చెప్తున్నా తెలుగు ప్రాంతంలో ఇది ఉదాహరణ తెలుగు ప్రాంతాల్లో ఎక్కువ ఉదాహరణ నేను ఉపయోగిస్తున్నానంటే అది ఏదో అనుకోండి భారతదేశం అంతా ఈ పరిస్థితి ఉంది ఓకేనా ఇంకా లొసుకులు ఉన్నాయి ఇంత సంస్కరణ చట్టాలు ఎందుకు విఫలమైనాయండి అంటే భూస్వాములే రాజకీయ నాయకులుగా అవతారం ఎత్తారు వాళ్ళు ప్రభుత్వాధి ప్రభుత్వ ఆఫీసర్లను కూడా లంచాలకు మరిగేలా చేయడం వాళ్ళని కుమ్మక్క అయిపోవడం తెర లేదంటే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం ఎంతో జరుగుతూ ఉంటుంది ఇప్పటికీ కొన్ని రెవెన్యూ సిస్టంలో కొంతమంది వాళ్ళ అధీనంలో ఉంటారు తర్వాత ఈ రెవెన్యూ రికార్డుని తారుమారు చేసేయడం
అర్థమైందండి. తర్వాత ఈ భూ సంస్కరణ చట్టాలు అంతకు ముందున్న భూస్వాములు కొత్త కొత్త మ్యారేజ్లు చేసుకుని విడవలుగా చేసేసి వీడు విడాకులు ఇచ్చేసినట్టు మళ్ళీ వాళ్ళతో కలిసి ఉంటారు. విడాకులు ఇచ్చిన వాళ్ళకి కొత్త వేరే భూములు ఉంటాయి అన్నమాట. ఈ భూములను పంచడం, తర్వాత పాలేరు చేయడం, కుక్కలు దొరికేసాడు, బినామీ చేస్తాం. తర్వాత ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈ వ్యవసాయ భూములకి పరిమితులు, కొన్ని మినహాయింపులు ఉంటాయి అన్నమాట. వాళ్ళు తయారు చేసుకున్న లొసుగులు ఏంటంటే మినహాయింపులు. ఎవడైతే ఇండస్ట్రీ పెడితే దాని వెనకాల కొన్ని ఎకరాలు ఉండొచ్చు అనమాట. అందువల్ల భూస్వాములు ఇండస్ట్రీలుగా అవతారం ఎత్తారు. చూడండి, మీకు తెలీదు, స్వతంత్రం వచ్చిన 4-5 రోజుల ముందు కూడా పెద్ద పెద్ద ఇండస్ట్రీలుగా అయిపోయారు భూస్వాములు. వైట్ డ్రెస్ వేసుకుని రాజకీయ నాయకులుగా ఇండస్ట్రియలిస్టులుగా అవతారం ఎత్తుతారు. మీరు ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తుంది అండి ఇదంతా. ఆంధ్రప్రదేశ్ వెళ్తే మంచి అద్భుతంగా అనిపిస్తుంది. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో హరిత విప్లవం వచ్చిన, ఓకే, భారతదేశంలో 1966-65లో ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఆంధ్ర వ్యవసాయ విధానంలో భారతదేశంలో 600 జిల్లాల్లో 7 జిల్లాలు తీసుకుంటుంది. అందులో వెస్ట్ గోదావరి ఒకటి. ఓకేనండి, ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో అంతటి సాంద్ర వ్యవసాయం వచ్చిన, అద్భుతమైన హరిత విప్లవం వచ్చిన, అంతటి సారవంతమైన భూములు ఉన్న ప్రాంతంలో ఎడ్యుకేషన్, అద్భుతమైన లిటరసీ, ఒక అక్షరాస్యత ఎక్కువ ఉన్న, అద్భుతమైన జ్ఞానులుగా ఉండే ప్రజలలో మధ్యలో కూడా ఇప్పుడు భూస్వాములు ఉన్నారండి. దీన్ని బట్టి అర్థమవుతుంది లొసుగులు ఎంత ఉన్నాయి. ఎందుకంటే భూస్వాములే రాజకీయ నాయకులు, భూస్వాములే ఇండస్ట్రియలిస్టులు. సో ఇది భారతదేశం అంతా ఉంది. ఆంధ్రప్రదేశ్ ఉదాహరణ తీసుకుంటున్నాను నేను. ఓకేనండి, భూ సంస్కరణ అంటే ఒక కాంప్లికేటెడ్, సంక్లిష్టమైన సిద్ధ, జాగ్రత్తగా వినాలి ఇది. సో చూడండి, ఇది అందరికీ కావాల్సిందే, సామాన్య మానవుడు కూడా కావాల్సిందే. ఓకే, రాజకీయ నాయకులు చాలామంది గొప్ప నాయకులు, ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఓకే, మన్మోహన్ సింగ్ రీసెంట్గా పెట్టారు, అంతకుముందు నెహ్రూ. సో ఇలా భూ సంస్కరణ అమలుపరచడం చాలామంది దిగారు. తర్వాత రావి నారాయణ రెడ్డి గారు. సో నేను అందరు భూస్వాములు నేను తిట్టడం లేదండి. సో రావి నారాయణ రెడ్డి అని ఒక హిస్టరీ మనం ఇక్కడ చెప్పుకోవాలి. రావి నారాయణ రెడ్డి గారు, ఆయన నల్గొండ సాయుధ తిరుగుబాటు అతి దుర్భరమైన పరిస్థితి అనమాట. తిరుగుబాటు నిజాం కాలం కింద ఉండేది. ఎంతటి దారుణం అంటే ఆయనకున్న కొన్ని 100 ఎకరాలు దానం చేశాడు 1951లో భూదాన ఉద్యమంలో. గ్రామదాన భూదాన్ అని వినోబాబు గాంధీ గారి శిష్యుడు పెట్టిన 100 ఎకరాలు దానం చేసినందుకు అప్పుడున్న ప్రజలు ఆ ప్రాంతంలో నెహ్రూ కంటే ఎక్కువ మెజార్టీతో గెలిపించుకున్నారు రావి నారాయణ రెడ్డి గారిని. ఓకే, ఈ విధంగా పుచ్చలపల్లి సుందరయ్య, ఆయన ఉండడానికి రెడ్డి కానీ సుందరయ్య ఆయన అన్ని తీసేసుకున్నారు. అంత అద్భుతమైన కీర్తి వచ్చింది కమ్యూనిస్ట్ నాయకులు, గుర్తుపెట్టుకోండి. అంటే అందరూ భూస్వాములు అలాంటి వాళ్ళు కాదు. భూస్వాములు అద్భుతమైన దేవుళ్ళు లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇప్పటికీ పూజించుకుంటారు ప్రజలు వాళ్ళు. వాళ్ళు అద్భుతమైన రాజకీయ నాయకులుగా ఉన్నారు. అందరినీ నేను అనడంలే. అక్కడ చూడండి, ఆంధ్ర చిరకాకుళం ఎందుకు కొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళు భూస్వాములే కానీ మంచిగా ఉన్నారు. రాయలసీమలో కొంతమంది భూస్వాములే మంచిగా ఉన్నారు కానీ ఎక్కువ శాతం మాత్రం మంచిగా లేరు. ఓకేనండి, ఇప్పుడు ఈ భూ సంస్కరణ వాళ్లే ఎత్తడం బినామీల వల్ల ఇలాగా ఆ విధంగా విఫలం చేసేసారండి. ఇప్పటికీ భూ సంస్థానాలు, ఓకేనండి, దివాణాల కింద 1,000,000 ఎకరాలు మగ్గిపోతున్నాయి. ఎంతటి సారవంతమైన భూమిలో దీనివల్ల ఎంతటి దుష్ఫలితాలు జరిగినాయంటే, సుమారు 3 స్వాతంత్రం వచ్చిన తర్వాత 3 తరాలు, సుమారు 2.5 తరాల పాటు జీవితాలు బొగ్గైపోయినాయి. ఓకేనండి, తర్వాత భవిష్యత్ తరాలు కూడా భరోసా లేదు. ఏదో రాజశేఖర రెడ్డి గారు ఎవరో గుర్తు వచ్చినప్పుడు కాస్త భూస్వాములు భూదానం చేయడం, పెద్ద పెద్ద నాయకులు కూడా చేయడం లేదు. అవి మళ్ళీ అమ్ముకోవడం, ఇవి చేయడమిస్తున్నారనమాట ప్రభుత్వం తరఫున. చూడండి, ఎంతటి బొగ్గైపోయిందంటే అంతటి జీవితాలు బొగ్గైపోయినాయి. తర్వాత దీనివల్ల ఏమవుతున్నాయి అంటే, రాజకీయాల్లోకి సామాన్య ప్రజలు రావడానికి వాళ్ళు అడ్డుకుంటారు. తర్వాత ఇండస్ట్రీలు వాళ్ళు పెట్టిన వాటి ఏదో షెల్ కంపెనీలు అంటారు చూడండి, ఆ టైప్లో పెడతారు భూస్వాములు. అవి సరైన ఇండస్ట్రీస్ కాదు. మళ్ళీ వాళ్ళు కమ్యూనిటీ పరంగా వాళ్ళకి ఇచ్చుకుంటారు. ఈ విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఇలాగా ఈ మైనారిటీ వర్గాలకు ఎటువంటి సామాజిక న్యాయం సిద్ధించలేదు. అందుకే 100 సంవత్సరాల భూ సంస్కరణ విఫలమే ఇప్పటికి ఇంకా సామాజిక న్యాయం రాకపోవడానికి అతిపెద్ద అడ్డంకి అండి. అంటే అంబేద్కర్ ఆశించిన, రాజ్యాంగం ఆశించిన సామాజిక న్యాయం, తద్వారా ఆర్థిక న్యాయం, తద్వారా రాజకీయ న్యాయం సిద్ధించాలంటే భూ సంస్కరణ అసలు అమలు అనేది అత్యవసరం. అందుకే నీతి ఆయోగ్ ప్రస్తుతం ఇప్పుడు కూడా చెప్తుంది, ఒక కమిటీ వేసింది భూ సంస్కరణ అమలు చేయాలి అని. ఈ ఆర్థిక సంస్కరణ తర్వాత అది వెనక్కి వచ్చేసింది ఇప్పుడు. కాబట్టి భూ సంస్కరణలు కొంతలో కొంతైనా అమలు జరిగితే, అంటే ఏమీ అవసరం, కొత్త ప్రస్తుతం ఉన్న చట్టాలను పూర్తిగా మంచిగా అమలు జరిగితే చాలు, ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి. ప్రజాస్వామ్యబద్ధంగా పీపుల్ ముందు వచ్చి నాయకుల్లో ఒక దృష్టి దాని మీద పెట్టి ఈ ఎలక్షన్ టైంలో అలా దాని మీద పెట్టడం వల్ల అద్భుతమైన ప్రజల్లో సామాజిక న్యాయం సిద్ధిస్తుంది. భారతదేశంలో ఇప్పుడు ఉన్న నాయకుల్లో అద్భుతమైన పరివర్తన వస్తుంది. ఈ పరివర్తన భూ సంస్కరణ మీద కొంచెం వెళ్ళగలిగితే అద్భుతమైన రిజల్ట్ మనకు వచ్చి అంబేద్కర్, పూలే, అదేవిధంగా భారత రాజ్యాంగం,
భారత ఎంతో మంది వేలాది వేలాది మంది సాక్రిఫైస్ ని స్వాతంత్రం ద్వారా మనకు సంక్రమించిన రాజ్యాంగంలోని సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని సిద్ధించాలి అంటే భూ సంస్కరణ అమలు జరపాలి.